పరలోకమందున మా తండ్రి, సంఘానికి మరి ముఖ్యంగా ప్రతి విశ్వాసికి, నాయకులు మొదలుకొని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, సమాజంలో మీ వాక్యం పట్ల ఎట్లా స్పందించాలో, లోకం మమ్మల్ని గమనిస్తున్నప్పుడు తండ్రి మా సాక్ష్యం ఏమిటో గుర్తించుకొని తండ్రి, మా మాటల కన్నా మా ప్రవర్తన తండ్రి మరి ముఖ్యంగా లోకానికి సువార్తని గుర్తిరిగి ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడానికి తండ్రి ఈరోజు మా ద్వారా మీరు మాట్లాడతారని ఎదురు చూస్తున్నాము తండ్రి. చెబుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. చిన్ని ప్రార్థన క్రీస్తునామని సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన వారందరికీ క్రీస్తునామ శుభావివందనములు. ఈరోజు ఈ రెండవ రోజు క్రైస్తవ జీవితంలో ఒక న్యూ ఎక్సర్సైజ్ అనేది మీరు నేర్చుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు పర్సనల్ లెటర్ తిమోతికి రాస్తూ ఆయన అంటాడు, సాధకం చే తిమోతి అంటాడు. కొంచెం ఈ సౌండ్ పెట్టండి. సాధకం చేయి అంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఎక్సర్సైజ్ అవసరం, అది ఆధ్యాత్మికమైన సాధకం. ఈరోజు ఈ బైబిల్ కొలమానంలో ఒక నూతనమైన సాధకాన్ని మీరు చేయాలి. అదేంటంటే, ప్రతి ఒక్క మానవ జీవితంలో సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో మానవాళికి అర్థం కాక సమస్య ముందు విలయతాళం చేస్తున్న పరిస్థితులను చూసి చావే శరణ్యం అనుకుని చచ్చిపోయే అనేక మంది అమాయకులు ఉన్నారు. దీని ఇంగ్లీష్లో ఏమంటాడంటే క్రైసిస్ అంటాడు. ఈ క్రైసిస్ అనేది ఏదైతే ఉందో దీని మీద విపరీతమైన పరిశోధనలు జరిగాయి. 1980లో ఏడు యూనివర్సిటీ కానీ, ఆర్క్ యూనివర్సిటీ కానీ, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ని సమాజంలోకి తీసుకొచ్చింది. దాని పేరే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. దానిలో పిహెచ్డీ చేయాలని వక్తలు మేధావులు కుతూహలం చూపిస్తారు. అయితే క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. భక్తుల జీవితంలో సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొన్నారో బైబిల్లో మనం తొంగి చూడగలిగితే పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో మనకు అర్థమవుతుంది. వేల రూపాయలు లక్షల రూపాయలు ఇచ్చి కాలమంతా చదువుల పేరుతో పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. కానీ మన జీవితంలో సమస్యలు వస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియాలి. అది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే బైబిల్ ఉన్న భక్తుల వ్యవహార శైలి మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మనల్ని మనం చూసుకుంటే మనకేం తెలియదు, కానీ బైబిల్లో భక్తులుగా కొలవబడిన వారి యొక్క జీవితాల్ని మనం తొంగి చూడగలిగితే, వారి సమస్యను ఎలా అర్థం చేసుకున్నారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఈజీగా డీల్ చేయగలం. అందుకే ఈరోజు ఇది మీకు తెలియడం చాలా అవసరం. ఇది మీకు తెలియకపోతే మీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో మీకు తెలియదు. ఇది మీకు తెలియకపోతే మీ సంఘాన్ని ఎలా కట్టుకోవాలో మీకు తెలియదు. ఇది మీకు తెలియకపోతే నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో నీకు తెలియదు. ఇది నీకు తెలిస్తే నిన్ను నువ్వు కట్టుకుంటావు, నీ చుట్టూ ఉన్న వారిని కట్టాలని ప్రయత్నం చేస్తావు. అందుకే ఈరోజు ఇది మీకు తెలియాలి ఖచ్చితంగా. మరి ముఖ్యంగా ఈరోజు క్రైస్తవ్యానికి ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది. అదేంటంటే, సంఘానికి సంబంధించిన సమస్య ఏదన్నా వచ్చేసరికి ఫేస్బుక్లో ఫైట్ చేసుకుంటున్నారు. నన్ను అడిగితే వీళ్ళకి ఏం తెలియదండి, బైబిల్ సారం ఎరగని వాడు ఆయన అనుకున్నవారు భక్తులను కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పండి, సైలెంట్గా ఉండమనండి. వారి సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఇంటి గొడవని బయటకు తెచ్చి రచ్చరచ్చ చేస్తుంటారు. ఇలాంటి వారందరికీ ఈరోజు ఈ వర్తమానం గుణపాఠం కావాలి. అందుకే పరిశీలన చేద్దాం, పరిశోధన చేద్దాం. సమస్య, క్రైసిస్,
ఈ క్రైసిస్ అనేది జీవితంలో వచ్చినప్పుడు సుమేరియన్ నాగరికత, మెసపతోమియా నాగరికత అని మన చరిత్రలో చదువుకున్నాం, బైబిల్ చరిత్రలో చదువుకుంటాం. ఈ సుమేరియన్ నాగరికత ఏదైతే ఉందో, ఈ మెసపతోమియా నాగరికత ఏదైతే ఉందో, ఈ రెండింటి నడుమ ఊరు అని ఒక టౌన్ ఉంటుంది. ఆ టౌన్లో అక్కడున్న సిటిజన్షిప్ అయినా లేదా అక్కడున్న భూభాగమైనా చాలా రిచ్ సంకేతం అది. అలాంటి ఏరియా నుండి ఒక వ్యక్తిని పిలుస్తాడు దేవుడు. ఆయన పేరే అబ్రహాం. ఆ ఊరు అనే పట్టణం భౌగోళికంగా మనం చూస్తే ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రాంతం అది. అప్పట్లోనే వర్తకం చేసేవారు, అప్పట్లోనే ప్రపంచంతో వ్యాపారం చేసేవారు. అలాంటి భూభాగంలో లేదంటే అలాంటి టౌన్లో లేదా అలాంటి సిటీలో ఈయనకు భూభాగం ఉండి ఆయనకంటూ ఒక పేరెనికి కలిగిన పరిస్థితులు ఉన్నాయంటే అబ్రహాము గారు చిన్నింటోడు కాదన్నమాట. ఆయన దేవుడు పిలుస్తాడు. నాహు తర్వాత మరలా దేవుడు ప్రపంచంతో మాట్లాడాలని కుతూహలం కలిగినప్పుడు, ఎవరున్నారా నిక్కర్స్ అయిన మనుష్యుడని ఎదురు చూసినప్పుడు, ఏకదేవుని ఆరాధికుడుగా ఒకే ఒక్కడ కనబడతాడు, ప్రకృతిని మొక్కని వాడు, అతడే అబ్రహాము. అబ్రహామును దేవుని ఎంపిక చేసుకున్న తర్వాత అబ్రహామును పిలిచి పంపిస్తాడు. అలా పిలిచి పంపిస్తున్నప్పుడు వాగ్దాన భూభాగాన్ని అందుకోవడానికి బయలుదేరుతుంటాడు. ఎప్పుడైతే ఆయన వాగ్దాన భూభాగాన్ని అందుకోవడానికి బయలుదేరుతున్నాడో, వాగ్దాన భూభాగానికి వచ్చిన తర్వాత పరిస్థితులు తారుమారు అవుతాయి. ఏం జరిగాయి ఆయన జీవితంలో అంటే, ఆయనకి బయట సమస్యలు వచ్చాయి, అంతర్గతమైన సమస్యలు కూడా వచ్చాయి. ఈ రెండింటిని ఆయన ఎలా డీల్ చేసాడో మనకు తెలిస్తే మనం ఎలా స్పందించాలో మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి ఆది కాండం 13వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడాలి. ఆది కాండం 13వ అధ్యాయం మొదటిగా 8-9 వచనాలు. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి ఏరుగా నుండుము. నువ్వు ఎడమ తొట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తొట్టునకును, నువ్వు కుడి తొట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తొట్టునకును, ఎల్లిదినని లోతుతో చెప్పగా. తెలిసిన సందర్భం, తెలియని సంకేతాలు ఎన్నో అక్కడ ఉన్నాయి. మనం ఎన్నో మార్లు చదివేశాం, కానీ అబ్రహాం రెస్పాండ్ అవుతున్న విధానం మనకు తెలియాలి. సందర్భాలు మనకు తెలుసు, సారం మనకు తెలియదు. అందుకే బైబిల్ మనకు సరిగా అర్థం కావట్లా. చూద్దాం ఒకసారి ఈ 8-9 వచనాల యొక్క ఒత్తిడి మనకు తెలియాలంటే 3వ వచనం యొక్క తీవ్రత మనకు తెలియాలి. 8-9 వచనాల యొక్క అబ్రహాము యొక్క మనసును మనం అంచనేయాలి అంటే 3వ వచనంలో ఉన్న ఆ మాటల భావజాలం కూడా మనకు తెలియాలి. ఏమంటున్నాడు 3వ వచనంలో? అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును ఆయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోటునకు చేరెను. అది సమస్య. ఏం కనబడుతుంది అక్కడ? మొదట స్థలమునకు వచ్చెను అని కనబడుతుంది. బాగా వినాలి. మొదటుండిన స్థలమునకు వచ్చెను, మొదటుండిన స్థలమునకు వచ్చెను, మొదటుండిన స్థలమునకు వచ్చెను అంటున్నాడంటే అంతకుముందు ఎక్కడికి వెళ్ళొచ్చాడు అన్నమాట. అర్థమవుతుందా? మొదటుండిన స్థలమునకు వచ్చిన తర్వాత ఈయన ఏదో అనుభవం నేర్చుకుంటున్నాడు. ఈయన మొదటుండిన స్థలమును విడిచి ఎక్కడికి వెళ్ళాడు? బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచించగలిగితే 12వ అధ్యాయంలో జరుగుద్ది సందర్భం. ఆయన జీవితంలో జరిగిన సందర్భం ఏంటంటే, వాగ్దాన భూభాగం ఏదైతే ఉందో, కానాను భూభాగం, అక్కడ కరువు వస్తుంది. ఎందుచేత కరువు వచ్చిందో మనకు తెలియదు, కానీ భయంకరమైన కరువు వచ్చేసరికి ఈ కరువు కాటకాల్లో నేను చనిపోకూడదని అబ్రహాం ఏం చేస్తాడంటే తన భార్యను తీసుకుని ఈజిప్ట్కి వెళ్తాడు. చదివాం కదా,
చదివారని నమ్ముతున్నాను. ఆయన ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఆయనకు వస్తాయి. 13వ అధ్యాయం 3వ వచనం యొక్క తీవ్రత మనకు తెలియాలంటే 12వ అధ్యాయంలో ఆయన వేసిన తప్పటడుగులు మనకు తెలియాలి. సమస్య ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ఎలా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఆయన జీవితంలో మరలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో ఒకసారి చూడగలిగితే ఒక చక్కటి భావం మనకు అర్థమవుద్ది, మనం ఎలా నడుచుకోవాలో మనకు అర్థమవుద్ది. 13వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, మొదటి ఉండిన స్థలమునకు వచ్చాను అంటున్నాడు. మొదటి ఉండిన స్థలమునకు వచ్చాను అంటే అంతకుముందు ఎక్కడికి వెళ్ళాడు ఈయన? మొదటి ఉండిన స్థలము నుండి ఐగుప్తికి పోయాడు. ఎందుకు పోయాడు? కరువు వచ్చింది. కరువు వస్తే వెళ్ళిపోవచ్చు. అలాగా దేవుని కొలమానంలో మాట్లాడితే వెళ్ళకూడదు. ఎందుకంటే ఎక్కడో ఊరు అనే ప్రాంతంలో నువ్వు ఉంటే, ఎక్కడో మెసపొతామియా ప్రాంతంలో నువ్వు ఉంటే, నిన్ను అక్కడి నుండి పిలిచి నేను తీసుకొచ్చి ఇక్కడ నిన్ను పెట్టానంటే కరువు వచ్చినప్పుడు పోషించలేనంత దేవుడిని అనుకుంటున్నావా అని అడుగుతాడు దేవుడు. కరువు వస్తే ఏలియాను పోషించలేదా? అరణ్యంలో ఇశ్రాయేల్ని పోషించలేదా? పోషించగలడు. వీళ్ళందరికీ జనకుడైన అబ్రహామును కూడా పోషించగలడు. కానీ అబ్రహాం మరి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నాడో తెలియదు. కానీ వాగ్దాన భూభాగం దగ్గర నుండి ఐగుప్తికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? తనకు సమస్యలు వస్తాయని లాజిక్లు నేర్చుకుంటున్నాడు. బాగా వినాలి, మనందరికి బాగా అలవాటివి. ఏంటి లాజిక్లు? ఆయన ఎలాంటి లాజిక్లు ఎత్తుక్కుంటున్నాడంటే, ఇదిగో అమ్మాయి అని పిలిచాడు. ఎవరిని? వాళ్ళ ఆవిడ్ని. నువ్వు అమ్మాయి అని చెప్పుకో. సరే మా ఆవిడని కూడా నువ్వు చెప్పొద్దు అన్నాడు. మరేం చెప్పాలి సర్జీ అంతే. ఏం చెప్పడం ఏంటి? మా సిస్టర్ అని చెప్పు అన్నాడు. ఏం చెప్పాలట? మా చెల్లెని చెప్పు. వైజీ అని అడిగింది అనుకోండి. మై కథంజీ అంటాడు. నన్ను చంపేస్తారు అమ్మాయి అంటాడు. వైజీ అని అడిగితే చెప్తాడు, నీ అందము నా ప్రాణానికి ప్రమాదం అన్నాడు. నిజమా ఈ మాట అంటే? నిజమే. కల్చర్ అలా ఉంది. ఎట్లా నేను చెప్పిన, భార్యలు అందంగా ఉన్నారనుకోండి, పూర్వం భర్తలను చంపేసేవారు. ఆ భార్యల్ని రాజులు తీసేసుకునేవారు. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పిన, కింగ్ డేవిడ్. దావీదు చేసిన దుర్మార్గపు చర్య మీకు గుర్తుందో లేదో? భార్య అందంగా ఉందని ఉరియాని చంపేశాడు. చదువుకున్నాం కదా. అంటే పూర్వకాలపు చరిత్ర ఏంటంటే, భార్యలు అందంగా ఉంటే భర్తల్ని చంపేస్తారు ప్లాన్ చేసి. ఇలాంటి ప్రమాదం ఉందమ్మా, అందుకే నువ్వేం చేస్తావంటే, నువ్వు నన్ను యజమాని అని పిలవద్దు, మరి అన్నయ్య అని పిలువు అన్నాడు. ఇది లాజిక్. ఒక విధముగా ఆయనకి సిస్టరే అవుద్ది అంటే అవుద్ది, కానీ డైరెక్ట్ మాట్లాడుకుంటూ ఇప్పుడు అవ్వదు. ఎందుకు? నువ్వు చేసుకోకముందు నీకు చెల్లేమో, కానీ చేసుకున్న తర్వాత చెల్లి అవ్వదు. ఇక నాన్నొక్కడు, తల్లులు వేరు వేరు. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు తప్పించుకోవడానికి లేనిపోని వరుసలు కలిపి నీ సమస్యను ఎదుర్కోవడానికి లాజిక్లు మాట్లాడుతున్నావంటే సమస్య పరిష్కారం అవుతుంది అనుకోవడం చాలా తప్పు. ఇంకా ఎక్కువ అవుతాయేమో తప్ప దాని నుంచి బయటకు రావడం అనేది అసాధ్యం. అబ్రహాము చేస్తున్న తప్పటడుగులు చూడండి. నువ్వు నాకు చెల్లవుతావు అని చెప్పి అన్నాడు. అంత బిక్కు బిక్కుమని బతికే కన్నా, ఎక్కడో దొంగ మాటలు చెప్పి బతికే కన్నా, దేవుని దగ్గర యథార్థంగా బ్రతికితే చావో రేవో అక్కడే ఉండిపోతే ఆ నిజాయితీని బట్టి దేవుడు పోషించుకోలేడా? పోషించగలడు. కానీ మానవ హృదయాలు ఎప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తాం కానీ మన మార్గాలు మనం ఎదుర్కొంటాం. మనం దేవుని మీద అనుకున్నాం అనుకుంటాం, కానీ మన నిర్ణయాలు మన లెక్కలు మనకు ఉంటాయి. అందుకే దేవుని ఎదుటి మనం అవిశ్వాసం లెక్కల్లో ఎప్పుడు ఉంటానే ఉంటుంది మన లెక్క. ఆ రోజు అబ్రహాం ఏం చేశాడు తెలిసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈజిప్ట్ సింహాసనం మీద ఉన్నవాడు అక్కడ చూశాడు. ఆడి పేరు ఫరో. చూసివాడు ఏమన్నాడు, ఎవరి అమ్మాయి అని అడిగాడు. ఆవిడ అమ్మాయా? అమ్మమ్మ. అమ్మమ్మ ఎవరు? అప్పటికి ఆ శారమ్మ వయసు ఎంత? 60. చూస్తారు లెక్కలు ఒకసారి చూద్దాం. ఒకసారి సరదాగా ఒకసారి లెక్క తీద్దాం. ఆది కాండం పన్నెండవ అధ్యాయం 4వ వచనం.
లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుడు కుమారుడైన లోతును హారానులో తానును యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. బాగా విన్నాడు, ఒక లెక్క ఇచ్చాడు గ్రంథకర్త. ఏమన్నాడు, అబ్రహాము గారు బయలుదేరే సమయానికట హారాన్ నుండి ఆయన ఏజ్ ఎంత? 75. గుర్తుపెట్టుకుంటారు కదా, ఇదే 75 అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 17వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, 100 ఏండ్ల అబ్రహాముకి కుమారుడా, 90 ఏండ్ల శారా కనునా అని ఉంటుంది. మీకు కొంచెం రీజనింగ్ తెలిస్తే బాగున్నాను, కొంచెం రీజనింగ్ తెలిస్తే అబ్రహాము గారికి శారమ్మ గారికి ఏజ్ గ్యాప్ ఎంత? 10. అవునా, 10 సంవత్సరాల గ్యాప్. ఈ కాంటెక్స్ట్ ఏదైతే చదువుతున్నాం 12వ అధ్యాయం, ఈ సందర్భంలో అబ్రహాము గారికి 75 అయితే సుమారుగా శారమ్మ గారికి వయసు ఎంత ఉంటుంది? రౌండ్ ఫిగర్ చూసుకుందాం, 60. 5 లుద్దిలండి. అంటే శారమ్మ గారి వయసు 60, అబ్రహాము గారి వయసు 70, రౌండ్ ఫిగర్ 70. ఇప్పుడు ఈజిప్టు సింహాసనం మీద ఉన్న రాజు శారమ్మను చూసే సమయానికి ఆవిడ వయసు ఎంత? 60. 60లో ఆవిడ ఎలా కనబడుతుంది ఆడికి? 20లో ఉన్నట్టు కనబడుతుంది. కంగారు అయిపోయాడు అని అన్నాడు, ఎవరి అమ్మాయి అని అడిగాడు. చదువుతున్న మనకు తెలుసు ఆవిడ అమ్మాయి కాదు, అమ్మమ్మ అని. సంతూరు వాడిందా అనుకోకండి, సంతూరు వాళ్ళ, దేవుడిచ్చాడు ఆ తల్లికి అలాంటి అందం. నిజంగా దేవుడు ఇస్తాడు. ఇప్పుడైనా మీరు నిజాయితీగా ఉండండి, ఎవరైనా మీ మంచితనమే మీ ముఖానికి కాంతి అవుతుంది. మీ స్వచ్ఛమైన మనసే మీ ముఖానికి అందాన్ని తీసుకొస్తుంది. భక్తుల జీవితంలో వారి అందానికి సీక్రెట్ అదే. వాళ్ళ జీవితంలో ఆవిడెంతో అందగత్తే, ఎంత అందగత్త అంటే అబ్రహామే అడలిపోయేంత అందం. అలాంటి టైంలో అంటున్నాడు, నీ అందం నాకు చాలా ప్రమాదం కనుక నువ్వు నాకు చెల్లవుతావు అని చెప్పి అన్నాడు. చర్లే చెబితే చెప్పాడు, వీడెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఎవరు? ఫరో. ఆ టైంలో దేవుడు కలగ చేసుకుని అన్నాడు, శారమ్మ మీద చేయి పడిందో మన వాడికి బస్సులో సాల్తి లేసిపోతాయి అన్నాడు. మీకు విషయం చెప్పనా, తెలిసి చేస్తారో తెలియ చేస్తారో చాలామంది పక్కింటి వారి కాపురాలు పాడు చేయడానికి చూస్తారు. నేను డైరెక్ట్గా అంటున్నాను, పోలీస్ స్టేషన్లో 498 కేసెస్ క్లాస్ బి ఎందుకు ఇవన్నీ కట్టబడతాయి? ఎవరో చూడరనుకుంటున్నారా? సర్వోన్నతుడైన దేవుడు చూస్తాడు, జర జాగ్రత్త. నీ బావిలో నీళ్లు నువ్వే తాగాలి, నీ సంసారం నీకు సంబంధించిందే. పక్కవాని భార్య మీద కానీ పక్కవాని సంసారం మీద కానీ కన్నేసిన ఎవడినే దేవుడు విడిచిపెట్టరు ఏమనుకుంటున్నారో? యెర్మియా గ్రంథంలో దేవుడు ఏమని వాపోతాడో తెలుసా? ప్రవక్త ద్వారా ఏమని సెలవిస్తాడో తెలుసా? ప్రతి వాడు బాగుగా బలిసిన గుర్రం వలె బాగా తిని పొరుగువాని భార్యను చూసేట పళ్ళట సికిలిస్తున్నాడట. అట్టివానికి నేను ప్రతిదండన చేయకుందునా అంటాడు. పక్కవారి జీవితాలు పాడు చేయాలనుకుంటే సుఖపడదామనుకుంటున్న అమాయకుల్లారా, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టరు ఏమనుకుంటున్నారు? ఆ రోజు శారమ్మ మీద కన్నేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? జాగ్రత్త, వేరొకని భార్య అన్నాడు. వెంటనే వాడు అడగిపోయి వెంటనే పిలిపించుకొచ్చి సందర్భం అనుసారంగా మనం ఆలోచించగలిగితే వాడు వెంటనే తెలుసుకున్నాడు. ఎలా తెలియజేశాడు దేవుడు? తెలియజేశాడు, ఎంత పని చేశావయ్యా, నా జీవితాన్ని లేకుండా చేయాలనుకున్నావు, నా జీవితమే పోరా నువ్వు చేయాలనుకున్నావు, నీకు భార్య అయిన దాన్ని చెల్లని ఎట్లా చెప్పగలుగావు అన్నాడు. భయం వేసి చెప్పాను అన్నాడు. నీ భయం నీకుందేమో కానీ నా భయం నాకుందన్నాడు రాజు. ఒక విషయం గమనించుకోండి, అన్యజనులకైనా, ఈ మధ్య ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నారు, అన్యజనులకైనా క్రైస్తవులకైనా వివాహ పద్ధతిలో తేడా వచ్చిందనుకోండి దేవుడు సాల్తీ తీసేస్తాడేమనుకుంటున్నారు. చాలామంది ఒక దిక్కుమాలిన లెక్కేస్తున్నారు, ఏమని, దేవుళ్ళోకి రాకముందు ఎలా ఉన్నాడండి, దేవుళ్ళోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడండి అంటే, మరి ఫరో దేవుళ్ళో లేడు,
కలగజేసుకోలే దేవుడు. మీరు ఇంకా అబ్జర్వ్ చేయండి, ఇంకా అబ్జర్వ్ చేయండి. దేవుళ్ళోకి రాకముందు జరిగిందండి, దేవుళ్ళోకి వచ్చిన తర్వాత ఎలా ఉందండి అంటే, ఏ రోజు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే యోహానుల్ని ఏమన్నాడు, జర జాగ్రత్త అన్నాడు. మరి క్రైస్తవుడు కాదు యోహాను, క్షమించండి, వాడు ఏ రోజు వాడు క్రైస్తవుడు కాదు. యోహానుల్ని ఏం చెప్పాడు, ఇది వల్ల పడదు, ఇది జరగకూడని ఘోర కార్యము అంటాడు. వివాహ పద్ధతి విషయంలో దేవుడు చాలా సీరియస్ అవుతాడు. నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవుడు కాదా అదంతా తర్వాత విషయం, దేవుడు మాత్రం సహించడు. ఆ రోజు ఫరోక్ వార్నింగ్ ఇచ్చాడు జాగ్రత్త అని. ఎప్పుడైతే జాగ్రత్తను అందుకున్నాడో వెంటనే అబ్రహామును పిలిపించి ఒక మాట చెప్పాడు, నీకు విషయం చెప్పమయ్యా, అర్జెంటుగా మా ఊరది వెళ్ళిపో అన్నాడు. ఆ వెళ్ళిపోవడానికి ముందులు శారమ్మను బట్టి చాలా గిఫ్ట్లు ఇచ్చేసాడు. ఎవరికి, అబ్రహాం గారికి. ఏమేం గిఫ్ట్లు ఇచ్చాడో మనకు తెలిస్తే సమస్యలు ఎలా వస్తాయో మనకు అర్థమవుద్ది. ఒకసారి చూద్దాం 12వ అధ్యాయం 13వ వచనం. నీ వలన శారా, నీ వలన నాకు మేలు కలిగినట్లు నీవు నా సహోదరుడని దయచేసి చెప్పుము. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడరు కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడును. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, వంటలు ఇవ్వబడును. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. జాగ్రత్త పురుషులారా, పక్కవారి కాపురాలు మన కాపురాల్లో ఫీల్ అవుతే మీ కుటుంబాల్ని దేవుడు ఖచ్చితంగా ప్రతిదండన చేస్తాడు. ఇది పూర్వం కాదండి అనకండి, విలువలకి పూర్వం శకం ఉండదు. వాల్యూకి ఎప్పుడైనా వాల్యూనే అది. పూర్వకాలమైన శకమైన ఒక్కటే ఎప్పుడు గుర్తించుకోండి, నీ బావిలో నీ నీళ్ళే నువ్వు తాగాలంటాడు సొలొమోన్. నీ భార్య ఉంది నువ్వే సంతోషించాలి, పక్కవారివి కూడా నాకే కావాలనుకుంటే దేవుడు ఖచ్చితంగా ప్రతిదండన చేస్తాడు. ఆ రోజు ఫరోకి ఏం చేస్తున్నాడో చూడండి, ఫరోను దేవుడు ఏమంటున్నాడో చూడండి. నిన్ను ఎందుకు నేను బాధిస్తున్నాను తెలుసా, అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి అని వాడికి అర్థమైంది సార్. ఎప్పుడైతే వాడికి అర్థమైందో అప్పటికే గిఫ్ట్లు ఇచ్చి మేలు చేశాడట. కానీ ఆ మేలు తగిన మేలు కాదు. లాజిక్ని బట్టో ఏదో మనం సంపాదించుకుంటే అది మేలుకరం కాదు, అది దీవెన కాదు. అబ్రహాము గారికి ఎన్నో గిఫ్ట్లు వచ్చేసి ఆరంభను బట్టి ఆ గిఫ్ట్లలో కొన్ని గిఫ్ట్లు ఏంటో తెలుసా, పనికత్తులు, దాసులు. ఈ పనికత్తులు దాసులు ఏవైతే ఉన్నావో వీళ్ళను బట్టే సమస్య అనేది వచ్చింది అబ్రహాంకి. ఏం జరిగిందో చెప్పనా, ఇది ఆఫ్ చేద్దాం. ఓకే, ఏం జరిగిందో చెప్పనా, అబ్రహామును పిలిపించి వెళ్ళిపోవయ్యా నీ వాగ్దాన భూభాగానికి, నువ్వే కంట్రీ నుంచి వచ్చావో ఆ కంట్రీకి వెళ్ళిపోవయ్యా అన్నప్పుడు వెళ్ళిపోతూ ఏం చేశాడో తెలుసా, వాడిచ్చిన గిఫ్ట్లన్నీ తెచ్చుకున్నాడు. ఎవరిచ్చిన గిఫ్ట్లు, ఫరో ఇచ్చిన గిఫ్ట్లు. ఎప్పుడైతే ఆ గిఫ్ట్లన్నీ తెచ్చాడో ఆ గిఫ్ట్స్లో ఏమి ఉన్నాయో తెలుసా, పనికత్తెలు కూడా ఉన్నారు. ఎవరు పనికత్తె? బైబిల్ పండితులు, బైబిల్ చరిత్రకారులు ఏమంటారో తెలుసా, అబ్రహాము జీవితంలో వేస్ట్ టైమింగ్ ఏదన్నా ఉంది అంటే అది ఈజిప్ట్ జర్నీ అంటారు. అబ్రహాము జీవితంలో శూన్యకాలం, జీరో టైమింగ్ ఏదన్నా ఉంది అంటే అది ఐగుప్తి ప్రయాణం అంటారు. నిజమే అది. ఒక పనికిరాని ప్రయాణం చేశాడు, ఒక పనికిరాని నిర్దేశాన్ని పెట్టుకున్నాడు, ఒక పనికిరాని జీవన శైలిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అక్కడికి పోయాడు, లేనిపోని తెప్పలు తెచ్చుకునే ప్రపంచానికి ముప్పు తెచ్చాడు. అబ్రహాము ఆ రోజు ఐగుప్తికి పోవడమే, నిన్నగాక మన చనిపోయారే సైనికులు వారు చనిపోవడానికి కూడా కారణం ఆ రోజు ఐగుప్తికి అబ్రహాము వెళ్ళడమే. అర్థం కాలేదు కదూ, మన చనిపోయారు కదా, పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించిన దాడులు,
మన జవాన్స్ ఎంతోమంది చనిపోయారు, సిఆర్పిఎఫ్ జవాన్స్. సుమారుగా ఒక బెటాలియన్ బెటాలియన్ లేచిపోయింది. ఎందుకు? ఉగ్రవాదుల దాడి. ఆ దాడి వెనక ఒక భయంకరమైన తప్పటడుగుంది. అదేంటో చెప్పిన ఐగుప్తికి అబ్రహాము వెళ్ళడం. ఏం అర్థం కావట్లేదు కదా, ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉంది కదా. ఎస్, మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు భవిష్యత్తు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నావో అవి భవిష్యత్తు తరాలను చాలా గుంజి గుంజి దులుమాడేస్తాయి. ఆ రోజు అబ్రహాం తీసుకున్న తప్పుడు నిర్ణయం ప్రపంచాన్ని పీక పట్టుకోవడానికి కారణమైన ఉగ్రవాద వ్యవస్థ. ఎట్లానో చెప్పనా, ఆ రోజు అబ్రహాంకి కొన్ని గిఫ్ట్లు ఇచ్చాడు ఆ ఫరో, ఐగుప్తికి సంబంధించినవి. ఆ గిఫ్ట్లో ఒక గిఫ్ట్ పనికత్తెలు. ఆ పనికత్తెల్లో ఒక పనికత్తె ఎవరు? హాగరు. బాగా గుర్తుంచుకోవాలి. ఆ పనికత్తెల్లో దాసీలో ఒక దాసి ఎవరో తెలుసా? హాగరు. హాగర్ని కూడబెట్టి తెచ్చుకున్నాడు. ఎక్కడి నుండి? ఐగుప్తి నుంచి. నువ్వు వెళ్ళడమే తప్పు, చదివి వెళితే వెళ్ళావు. దేవునికి సంబంధించిన దీవెన కానీ అన్నిటిని ఎంటబెట్టుకొని తెచ్చుకోవడమే తప్పు. ఆ తప్పుల్లో తప్పు ఆ పనికత్తలు తీసుకొచ్చాడు భక్తి లేని వారిని. శారమ్కి ఒకరోజు ఆలోచన వచ్చింది. సర్జీ ఏమ్మా అని అడిగాడు. మనకి ఎలాగో పిల్లలు పుట్టట్లేదు కదా, లోపం మీలో లేదు, లోపం నాలో ఉంది, లోపం నీలో లేదు, లోపం ఇస్తానన్న వాళ్ళు లేదు, లోపం నాలో ఉంది. అందుకే మీరేం చేస్తారంటే సరోగసిని సంప్రదిద్దాం అంది. సరోగసి అంటే ఏంటి? అద్దిగర్భం. అద్దిగర్భాన్ని సంప్రదిద్దామని ఒక అద్దిగర్భాన్ని తీసుకుంది. అద్దిగర్భం ఎవరిదంటే ఆగరిది. ఆ రోజుల్లో ఉన్నాయి దిక్కుమాలిన ప్లానింగ్స్ అన్ని. ఆ తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది? ఒక భయంకరమైన నీచుణ్ణి గణేసింది, వాగ్దాన పుత్రుని కానివాణ్ణి గణేసింది. ఎప్పుడైతే కనదో అక్కడి నుంచి ప్రారంభమైంది జీవితంలో సమస్యలు. ఆ రోజు ఆగరణను తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? లాజిక్. ఇక్కడే ఉండి చెల్లి అని చెప్పుకోవాల్సిన పరిస్థితులే లేని పరిస్థితుల్లో ఉండి చావో రేవో ఉన్నదో లేందో నీలిమింగైన అక్కడే బతికితే ఈ ఆగరం ఉండదు, ఈ ఇస్మాయిలు ఉండడు, ఎవడో ఉండడు. అర్థమైపోయింది, దెబ్బల మీద దెబ్బలు తగిలే పరిస్థితి వచ్చేసే టైంకి వాడికి అర్థమైపోయింది. దెబ్బల మీద దెబ్బలు తగిలేసరికి నీకు దండవరా మహాప్రభు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అబ్రహాను పంపించేశాడు. వెళ్ళిపోతున్నవాడు వారిని ఎంటబెట్టుకుని వచ్చాడు. వస్తున్నప్పుడు సమస్య బయట జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు సమస్య ఎక్కడ జరుగుతుందో తెలుసా? కిందకు వచ్చేసరికి అబ్రహాం ఒక నిర్ణయానికి వచ్చాడు. నా జీవితంలో ఇన్ని సమస్యలు రావడానికి కారణం నేను ప్రయాణం యొక్క దృష్టికోణాన్ని మార్చాను. దేవుడు నన్ను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయమన్నాడో అక్కడి నుండి నేను స్టార్ట్ చేయాలని అప్పుడు మరలా మొదటుండిన స్థలానికి వచ్చాడు. అదే మూడో వచనం. ఇది దీని బ్యాక్గ్రౌండ్. మొదటుండిన స్థలమునకు వచ్చి అని 13:3 కనబడుతుంది. ఆ మొదటుండిన స్థలమును విడిచి ఐగుప్తికి వెళ్ళాడు. మరలా ఆయనకు బుద్ధి వచ్చింది, ఈ మేలులు నిజమైన మేలులు కాదు, నా జీవితంలో సత్యశ్యామలమైన జీవితం నాకు కావాలి అంటే మరలా దేవుని యొక్క తోడు నాకు అవసరమని అక్కడ మొదటుండిన స్థలమునకు పోయాడు. అక్కడ పోయి మరలా జర్నీ స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు అంతర్గతమైన సమస్యలు వస్తున్నాయి. అదే కుటుంబ సంబంధమైన సమస్యలు. ఇప్పుడు కుటుంబ సంబంధమైన సమస్యలు ఏంటంటే లోతు యొక్క కాపర్లకి అబ్రహాము యొక్క కాపర్లకి ఏం జరుగుతుంది? ఫైట్ జరుగుతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, మెయిన్ క్యాండిడేట్లకు రావు గొడవలు. మరి కింద ఉంటారు చూసారా, తుక్లక్ బ్యాచ్, వాళ్ళు పెడుతుంటారు అన్నమాట. పైన వారిద్దరు బాగానే ఉంటారు, కింద ఉన్నవారు ఉంటారండి. అక్కడ ఇక్కడికి ఇక్కడ అక్కడికి మోసి చివరికి వాడికి వీడికి ఈటెక్కించేసేసరికి ఏమవుద్ది? ఆ గొడవ పెద్ద రచ్చైపోయి సోషల్ మీడియాకి ఎక్కుతుంది. ఈరోజు బాగా వినండి క్రైస్తవులారా, ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు సంఘంలో జరగాల్సిన పరిస్థితుల్ని సోషల్ మీడియాకి ఇస్తున్నారు. ఎక్కడ స్పందించాలో తెలియని వారు కాపర్లు అయిపోయారు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని వారు నాయకులు అయిపోయారు, బైబిల్ నుండి ఏ విషయాలు మేలుకరమైన విషయాలు మాట్లాడాలో తెలియని వారందరూ ఈరోజు సువార్తికులు అయిపోయారు. అందుకే క్రైస్తవం ఈరోజు హేళన చేయబడుతుంది. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనివాడు కూడా కనీసం సంస్కారం ఉండి మాట్లాడాల్సిన మాటలు కూడా లేకుండా ఈరోజు సువార్తికులు అయిపోవడం దరిద్రం క్రైస్తవ్యానికి, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. అబ్రహామును చూసి నేర్చుకోండి. ఆ రోజుల్లోనే క్రైసిస్ జరిగినప్పుడు, ఆ రోజుల్లోనే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏంటో అబ్రహాము గారు చెబుతున్నారు. ఆ రోజు క్రైస్తవ్యానికి ఆ రోజు నుంచి తన ఇంట్లో గొడవ జరుగుతుంది ఎలా స్పందించేటప్పుడు చదివాం, మనం చదవం.
తెలిసిన సమస్య జరుగుద్ది పోస్ట్ ఒకటి పెడతాడు, తెలిసిన సమస్య జరుగుద్ది దానికి కామెంట్ ఒకటి పెడతాడు, ఏదో సమస్య జరుగుద్ది వీళ్ళేదో క్రైస్తవుని ఉద్ధరించే ఈరుల్లాగా. ఎవరికి తెలియదండి కనీసం సంస్కారం. తెలియని వారు పొగరబోతులందరూ ఈరోజు క్రైస్తవులు అయిపోయారు, పనికిరాని వారందరూ సేవకులు అయిపోయారు, ఈరోజు ఈగోయిస్టులు అందరూ సువార్తికులు అయిపోయారు. ఈరోజు అబ్రహామును చూడండి ఏం నేర్చుకుంటారు. ఈరోజు అబ్రహాము గారు ఏం చేస్తారో తెలుసా, తన ఇంట్లో గొడవ వస్తున్నప్పుడు, అబ్రహాము హైలీ క్యాడర్ ఉన్నవాడు అయినా ఆయన దులుమాడం మొదలుపెట్టాడంటే ఆయన ముందే ఎవడు నిలబడ్డు, బట్ అబ్రహాము దిగిపోయి మాట్లాడతాడు. సమస్యను ఎలా డీల్ చేయాలో తెలియాలి. సమస్యను పెద్ద చేసేవాడు కాదు, ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవ జరగకుండా దాని మూలాన్ని ఎట్టో పట్టుకుని అవసరమైతే డీల్ చేసేవాడు తగ్గిపోవాలి. అక్కడ నేను ఏం చేశానని, అది ఏ తప్పు ఉందని నువ్వు మాట్లాడడం మొదలు పెడితే తప్పుది అనిపించదు. అక్కడ అల్లరి, క్రైస్తవ్యం అల్లరి జరుగుతుంది అన్ని జనుల మధ్య. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో మనం నేర్చుకోవాలని ఈ ఫ్యామిలీ గొడవలన్నీ ఎందుకు రాయించి ఉంచాడో తెలుసా, ఈ ఫ్యామిలీ గొడవలు కాదురా నాయన, గాస్పల్కి సంబంధించిన మెలుకోవలని ఆ రోజే మనకు నేర్పిస్తున్నాడు చూడండి. అబ్రహాం జీవితంలో ఏం జరుగుతుంది, తన కాపర్లు తమ్ముడు కాపర్లకు వీరికి గొడవ వస్తున్నప్పుడు నాకు తెలిసి లోతు కూడా అరిసి ఉండుండాలి ఆ రోజు. అబ్రహాం అబ్రహాం ఏం జరుగుతుంది ఇక్కడ, మాకు ప్లేస్ లేకుండా చేస్తారు, మీకు మాత్రం ప్లేస్ ఆక్రమించుకుంటారు, న్యాయపరమైన సివిల్ కేసెస్ అంటారు వీటిని. ఈ గొడవలు జరుగుతున్నప్పుడు అబ్రహాం రెస్పాండింగ్, అబ్రహాం ఇప్పుడు ఎట్లా మాట్లాడుచుండెను, అబ్రహాం రెస్పాండింగ్, రెస్పాండ్ అవుతున్నాడు అబ్రహాం. ఏమని, మై డియర్ బ్రదర్, సోదరా సహోదరా, ప్లీజ్ అంటున్నాడు, దయచేసి. అసలు ఆ ఓడింగ్ ఉపయోగించిన అవసరమే లేదు. ఎవరు అబ్రహాం, ఎవరు పెద్దవారు ఇద్దరిలో అబ్రహాం, ఎవరు దిగిపోయి మాట్లాడాలి లోతు, కానీ ఎవరు దిగి మాట్లాడుతున్నారు, అబ్రహాం దిగుతున్నాడు. తప్పు ఎవరిది, కాపర్లది. గొడవ చేస్తున్నది ఎవరు, కాపర్లు. కానీ అబ్రహాం ఎందుకండి జవాబు చెప్పుకుంటున్నాడు, గొడవలో మాట్లాడుతున్నప్పుడు బాగా గమనించండి. అబ్రహాం ఆ టైంలో ఏ మాట్లాడినా బాగా వినాలి, అబ్రహాం ఆ టైంలో ఏ మాట్లాడినా ఆ మాట వైరల్ అయిపోతుంది. ఆ టైంలో అబ్రహాం ఏ స్పందన తేడా వచ్చినా గొడవంతా పక్కకు దోసి ఏమంటారు తెలుసా, జరిగితే జరిగింది నువ్వు పెద్దవాడు ఆ మాత్రం నీకు తెలియదు అంటారు, తిరగేసి మరలా మరలా ఎవడి మీదకు దోసేస్తారు, ఎవడైతే సద్దు మనగడానికి వచ్చాడు వాడి మీదకి దోసేస్తారు. చూసారా, మనుషులు హృదయాలు మంచివి కాదు అందుకే బైబుల్, మంచిని ఎప్పుడు సపోర్ట్ చేయదు అందుకే బైబుల్, మనుషులు ఎప్పుడు మంచికి ఎదురేగలని చెప్పింది బైబుల్. అబ్రహాముకు తెలుసు ఏం మాట్లాడాలో. అబ్రహాం అంటున్నప్పుడు 8-9 వచ్చిన వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయాలి, బాగా ప్రేక్షణంగా చూడండి. మీ జీవితంలో లేనిపోని పనికిమాలి పోస్టులు పెట్టడం మానేసేయండి. క్రైస్తవ్యానికి మేలుకరమైనవి ఏవి ఖ్యాతి గలవో, ఏవి ప్రేమకు సారం కలిగినవో వాటిని మాట్లాడండి బయటికి పోయి. ఈ గొడవ పోతే ఆ గొడవ, ఆ గొడవ పోతే నెలకు ఒక గొడవ తెచ్చి పెడుతున్నారండి ఫేస్బుక్లో నెలకొకటి. ఇదే ఆ భక్తి అంటే, గొడవలు జరగకుండా చూసేవాడు భక్తుడు, వాడు దేవుడు కుమారుడు. చూడండి ఏం చేస్తున్నాడు అబ్రహాం, కళ్ళు పెట్టి చూడండి. 8:13-9 వచ్చిన వాళ్ళు, కాబట్టి అబ్రహాం రెస్పాండింగ్, అబ్రహాం మనం బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఏమంటున్నాడు, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఏ ఆరాధిస్తే ఏం చెప్తున్నాడు చూడండి, ఈ దేశమంతయుని ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి ప్లీజ్ అంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్లీజ్ చేయవలసిన అవసరం ఏముందండి, ఆయన దిగిపోయి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అబ్రహాం కెపాసిటీ ఏంటి చెప్పినా, అబ్రహాంని ప్రార్థన పరుడని చదువుకున్నాం, అబ్రహాంని విశ్వాస వీరుడని చదువుకున్నాం, అబ్రహాం గురించి మరొకటి కూడా చదువుకోండి, అబ్రహాం యుద్ధ వీరుడు కూడా. అబ్రహాం యుద్ధానికి దిగితే 5 రాజుల్ని కత్తి పట్టడం చేత కానీ 300 దాసుల్ని తీసుకెళ్ళి గొర్రెల కాపర్ని వాళ్ళతో 5 కొట్టిపడేశాడు. నైటే 5 కొట్టగలిగిన వాడు మహావీరుడు. ఒకవేళ అబ్రహాము గొడవకు దిగితే లోతు నిలబడగలడు అబ్రహాం ముందు,
దరిదాపుల్లో కూడా నిలబడ్డాడు. అంత సీనియర్ అయ్యుండి, అంత కెపాసిటీ ఉన్న, అంత పవర్ ఉన్న అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? దయచేసి ప్లీజ్ గొడవలొద్దు అంటున్నాడు. ఎందుకు? ఐదుగురు రాజులతో గొడవ దిగిన ఈయన తన సహోదరుడితో ఎందుకు గొడవ దిగినట్టున్నాడు? ఎందుకో తెలుసా? ఏడవచనం అంటాడు, మనము బంధువులము గనుక అంటాడు. ఏంటట? లోతు మనం బంధువులము గనుక నీకును నాకును గొడవలు ఉండకూడదు. ఏంటట? మనం బంధువులము గనక, మనం బంధువులము గనక నీకు నాకు గొడవ ఉండకూడదు. బంధువులు అన్న దగ్గర ఇప్పుడు పెట్టుకోండి, బంధువులు అన్న దగ్గర అండర్లైన్ చేసి మీ హృదయాల్లో రాసుకోండి. ఏమన్నా తెలుసా? ఇప్పుడు మనం బంధువులు అన్న మాట ఇప్పుడు మనం ఎవరో తెలుసా? క్రైస్తవులము గనుక, క్రైస్తవులు గనుక, క్రైస్తవులకి క్రైస్తవులకి గొడవలు ఉండకూడదు. మీకు అర్థమవుతుందో లేదో, మన క్రైస్తవులం గనుక మనకు గొడవలు ఉండకూడదు. ఏ ఉంటే ఉంటే అని ఎక్కడ క్వశ్చన్ అడిగితే ఆ రోజు అబ్రహాం ఏమంటున్నాడు చూడండి. ఏడవచనంలో ఏమంటాడు తెలుసా? లోతు మనం బంధువులం గనక నీకును నాకును గొడవలు ఉండకూడదు. ఏ అంటే ఆయన చెబుతున్నాడు ఏడవచనంలో, ఆ కాలమందు కనానీయులు పెర్జీలు ఆ దేశములో కాపరు ఉండరి. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు? అప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెర్జీలు ఆ దేశంలో కాపరు ఉండరు. కాబట్టి అబ్రహాము, మనం బంధములు గనక నీకును నాకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. మనకి ఇంతకు గొడవ ఉండకూడదు తెలుసా? మన ఎదుట ఎవరున్నారట? పెర్జీలు ఉన్నారట. మన ఎదుట ఎవరున్నారట? కనానీయులు ఉన్నారట. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే మన ఎదుట అన్యజనులు ఉన్నారు. మై డియర్ బ్రదర్, అన్యజనుల ఎదుట క్రైస్తవులమైన మనం కొట్టుకోకూడదు. అర్థమవుతుందా? అన్యజనుల ఎదుట మనం కొట్టుకోకూడదు, మనం పోట్లాడుకోకూడదు, మన మధ్య కలహాలు ఉండకూడదు. మనమే పోట్లాడుకుంటే జీవంగల దేవుని కుమారులు మనం చెప్పుకున్న మనం ఏ సాక్ష్యం ఇస్తాం? అన్యజనుల్లో కలహాలు ఉంటాయి, అన్యజనుల్లో పోట్లాట్లు ఉంటాయి, అన్యజనుల్లో దుమ్మెత్తు పోసుకుంటారు, అన్యజనుల్లో సమస్యలు ఎదుర్కోవడం రాదు, అన్యజనులకి విశ్వాసం ఉండదు. అన్యజనుల్లాగే మనము ఉంటే మనం బంధువులు. అబ్రహాం ఏమంటున్నాడు చూడండి, మనం క్రైస్తవులం కనుక మనం అనుకోవాలి. ఈరోజు మనం క్రైస్తవులు కనుక లోకం మనం చూస్తుంది, లోకం చూస్తున్న ఏదికి ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నామండి మనం. ఆ పాస్టర్ గారిని ఈ పాస్టర్ గారు తిట్టుకుంటారు, ఈ పాస్టర్ గారిని ఆ పాస్టర్ గారిని తిట్టుకుంటారు. మన అయ్య గారు వేరే పాస్టర్ గారిని తిట్టేస్తే మనకెంతో ఆనందం, ఆ అయ్య గారు మన పాస్టర్ గారిని తిట్టేస్తే వాళ్ళకెంతో ఆనందం. ఎవరు ఎదుటి తిట్టుకుంటున్నాం మనం? ఫేస్బుక్లో, పోలీస్ స్టేషన్ ఎదుట, కలెక్టర్ ఆఫీస్ ఎదుట, అన్యజనుల మధ్య సభలు పెట్టుకుని ఒకరిని ఒకరు తెరల మీద వేసి తిట్టుకుంటున్నామండి మనం. అర్థమవుతుందా? కనీసం మీకు అర్థమవుతుంది? ఈ సేవకులకి కనీసం ఇంటిలో జరగాల్సిన గొడవలు ఆరు బయటకు తీసుకెళ్ళి అందరికీ చూపిస్తున్నారండి. ఎక్కడ గద్దించాలో తెలియదు, ఎక్కడ ఏ వాక్యం నేర్పించాలో తెలియదు. ఒక వాక్యం మాత్రం బాగా లోగో దొరికింది అందరికీ, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎక్కడ గండిస్తావు? ఊరి మీదకి పోయి గండించమని లేదా మాట? ఎక్కడ గద్దించమన్నాడు? అనుజల్యుడు కాదు, పోయి గద్దించమంట. ఎక్కడ గద్దించమన్నాడు తెలుసా? సంఘమును తిమోతి గద్దించు, సంఘమును తిమోతి ఖండించు, సంఘమును తిమోతి బుద్ధి చెప్పు. సంఘాన్ని ఇంట్లో గద్దింపులు తీసుకెళ్ళి బయట చేస్తున్నారు, బయట జరిగే నీచ కార్యాలని సంఘంలోకి తెస్తున్నారు. ఏమర్థం అవుతుందండి ఈరోజు క్రైస్తవ్యానికి? ఏ సంకేతం ఇస్తున్నాం లోకానికి మనం? ఏమీ అర్థం కాదంతే. అర్థం కాని కోపిస్టులందరూ ఈరోజు మనం బోధకులం అయిపోయాం. అందుకే క్రైస్తవ్యానికి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేస్తున్నాం మనం. నన్ను అడిగితే తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యానికి జరిగినంత నష్టం ఇంకెక్కడ జరగదేమో. ఎన్ని విధాలుగా క్రైస్తవ్యానికి నష్టం చేయాలో అన్ని విధాలుగా మనం చేస్తున్నాం. అబ్రహాం చూసి నేర్చుకోండి. లోకం చూస్తుందయ్యా, వాళ్ళ ఎదుట మనం కొట్టుకుంటే ఎట్లా? పెర్జీలు చూస్తున్నారు, కనానీయులు చూస్తున్నారు, అన్ని జాతీయులు చూస్తున్నారు. మనం బంధువులు వారి ఎదుట కొట్టుకుంటే ఎట్లా? క్రైస్తవులారా, మనం క్రైస్తవులు లోకం ఎదుట కొట్టుకోకూడదు. ఏదైనా సమస్య ఉంటే పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడండి. ఏదన్నా మీకు పట్టనిది కిట్టనిది ఆ బోధకుడు మాట్లాడితే ఆ బోధకుడు ఫోన్ చేసి మాట్లాడండి, ఆ బోధకుడితో సంప్రదింపులు చేయండి. అంతేగాని ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకోకండి, అది కరెక్ట్ కాదు, అది బైబిల్ సారం కాదు. అది అబ్రహామును చూసి నేర్చుకోండి.
అబ్రహాం తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకు తగ్గాడైన? తగ్గాడు గనకే భక్తుడయ్యాడు, తగ్గకపోతే భక్తుడు అనుకోడు. ఆయన భక్తుడు అయ్యాడు గనక తగ్గిపోయాడు. మనం భక్తులైతే మన తప్పు లేకపోయినా తగ్గిపోవాలి. దేవుడు చూస్తాడు మనం, లోకం చూడాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్లో నేను ఆన్సర్ ఇవ్వకపోతే నన్ను ఏమనుకుంటారని అనుకోవాల్సిన బాధ కూడా లేదు. దేవుడు నిన్ను చూస్తాడు. మనం కనిపించవలసిన దేవుని కళ్ళకే, లోకం కళ్ళకి కనిపించాల్సిన అవసరమే లేదు. అబ్రహాము జీవితంలో ఆ గొడవను అబ్జర్వ్ చేస్తాయని అంటున్నాడు 7:8. కాబట్టి అబ్రహాము, మనం బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. ఈ మాట అబ్రహాముకే సరిపెట్టకండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇదే సారం అక్కడ ఎలా ఉంటుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుటి. చూసారా, ఏవి మేలుకరమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మంచిని చేకూరుస్తాయో వాటి మీద ధ్యానం ఉంచండి అయ్యా. పిచ్చి పిచ్చి గొడవలు వద్దంటాడు ఆ సందర్భంలో. అవివేక తర్కాలు వద్దంటాడు, పనికిరాని వాదనలు వద్దంటాడు, పనికిరాని గొడవలు వద్దంటాడు, మంచిని చేకూర్చే వాటికి మనసుని పెట్టండి అంటాడు. ఇదే పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఇదే పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతులు వలె కానబడుచున్నారు. ఎట్టి వారి మధ్య ఉన్నా మనం? మూర్ఖులైన వక్రజనం మధ్య ఉన్నాం. జీవవాక్యాన్ని చేతబట్టుకుని దేవుని కుమారులమని వారి మధ్య ఉన్నాం. ఆ రోజు అబ్రహాం ఉన్నాడు, ఈరోజు నువ్వు నేనున్నాం. ఆ రోజు అబ్రహాము మూర్ఖుల మధ్య ఉన్నాడు, అబ్రహాంకి అర్థమైంది కనుక అంటున్నాడు. వాళ్ళ మధ్య మనం వెలుగునివ్వాలి తప్ప మనం చిల్లర గొడవలు పెట్టుకుంటే ఎట్లా అయ్యా అన్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చింది ఈ పోట్లాట కొరకు కాదు. ఆయన వస్తా, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడింది చిల్లర గొడవల కొరకు కాదు. యేసుక్రీస్తు వారు వచ్చింది ఒకరినొకరు తనుకుంటామని కాదు. ఆయన వచ్చింది ఎందుకో, ఏది ఖ్యాతి కలదో ఒకసారి చూడండి మీ దృష్టి నుంచి, ఏవి రమ్యమైనవో ఒకసారి సిలువులో నుండి చూడండి లోకాన్ని. మీరు జీవవాక్యమును చేతబట్టుకున్నవారు. ఆ రోజు మాట్లాడుకోవాలంటే ఇలా మాట్లాడుకోవచ్చు అనే జన్లు ఏమన్నా తెలుసా? ఏం దేవుని పిల్లలు రా, ఏదో చెప్పొచ్చాడు మన దేశానికి. ఏం చెప్పొచ్చాడు? ఏవయ్యా నువ్వు కొత్త కనబడుతున్నావు, ఏ ఊరేంటి నీదని అడిగితే ఏం చెప్తాడు అబ్రహాం? ఏం మాట్లాడుంటాడు అబ్రహాం ఆ రోజు? ఒకవేళ సరదాగా మనం ఆలోచించగలిగితే ఏమర్థం అవ్వాలి ఆ రోజు? నేను జీవం గల దేవుడు నన్ను పిలిచి ఈ భూభాగాన్ని చూపిస్తే ఇక్కడికి వచ్చానయ్యా, ఆయన పంపగా నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ఇక్కడికి వచ్చి కొట్లాడెట్టుకుంటున్నాడు అనుకుని లోకం ఏమనుకుంటుంది ఆ రోజు? ఏడు నీ దేవుడు, ఇదేనా నీ దేశభక్తి, ఇదేనా నీ పవిత్రత, ఇదేనా నీకు అర్థమైంది, నువ్వు మాలానే ఉన్నావు కదయ్యా అంటారు ఆ రోజు. క్రైస్తవులు అనగానే లోకానికి వేరు కనిపించాలి, భక్తులు అనగానే లోకానికి వేరుగా కనిపించాలి. ఎక్కడ కనబడుతున్నాం మనం? అనుజనులు ఎలాంటి వికారమైన గొడవలు జరుగుతాయి మన మధ్య, అవే జరుగుతున్నాయి. అనుజనులు ఎలా అయితే కొట్లాడుకుంటారో మనం అలానే కొట్లాడుకుంటున్నాం. అనుజనులు ఎలా అయితే దుమ్మెత్తి పోసుకుంటారో మనం అలా దుమ్మెత్తి పోసుకుంటున్నాం. అనుజనులు ఎలా అయితే హేళన చేసుకుంటారో మనం అలా హేళన చేసుకుంటున్నాం. ఎక్కడుంది మన క్రైస్తవం అనే గుర్తు? లేదు. అందుకే స్పృహలోకి రండి. సమస్యలు జరుగుతాయి కాదంట్లా, ఆ సమస్యని ఎదుర్కోవడం తెలియాలి. ఇంటి గుట్టుని తీసుకెళ్లి ఈదులో నేర్పించేవాడు కాదు, ఇంటి గుట్టును పట్టుకెళ్ళి ఊర్లో ప్రకటన చేసేవాడు కాదు, ఇంటిలో ఉన్న గొడవను ఇంటిలోనే సద్దు మంచేలా వ్యవహరించి అబ్రహాము లాంటి వారు ఈరోజు సంఘానికి కావాలి. మీకు అర్థమైంది లేదో, ఒకరోజు దావీదు గారు ఫైట్ సీన్లోకి వెళ్తారు, మీకు గుర్తుంది కదా. దావీదు గారి వయసు 10th క్లాస్ చదివే వయసు అయింది. ఆ టైంలో అన్నల క్యారేజీలు తీసుకెళ్తాడు ఎవరు? దావీదు గారు.
అప్పటికి ఒక పెహ్లవాను ఒక డైలాగ్ కొడతాడు. పెహ్లవాన్ ఎవడు? గొలియాత్. వాడు ఏమంటారు తెలుసా? అరే మీరు ఎవరు లేడురా అన్నాడు. ఏంటి? మగాళ్ళు. ఎవరు లేడురా మీలో మగాళ్ళు అని అడిగాడు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, నాలుగు రోజులు కాదు, 40 రోజుల నుంచి అడుగుతున్నాడు. మీలో ఒక్కడు కూడా పెహ్లవాన్ లేడా అని అడిగాడు. లేము అన్నట్టున్నారు. ఎవరు? ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్నారు లోపలికి వెళ్ళి. ఎవరు? గెచ్చన రాళ్ళట. ఎవరు? మహానుభావులు అందరూ బయలుదేరి ఇంటి దగ్గర చెప్పేసి, ఏమని, ఇదిగో అమ్మాయి మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, యుద్ధానికి పోతున్నాం అని చెప్పారు. ఎక్కడ? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర బిల్డప్ మాత్రం ఏంటి, బార్డర్కి వెళ్తున్నాం అని చెప్పారు. ఇంటికి ఎక్కడికి వచ్చి చేసేది ఏంటి? లోనికి వెళ్ళి గేమ్స్ ఆడుకుంటున్నారు. బయట శత్రువు పిలుస్తున్నాడు. ఏమని? ఒరే మీలో ఎవరు లేడా ఒక్కడు కూడా, ఒక్క మగాళ్ళు లేడురా అని పిలిస్తే, మేము లేము, మేము చింతపిక్కలాట ఆడుకుంటామని లోనకి పోయి ఆడుకుంటున్నారు. ఆయన కూడా లోపల నుంచి చూస్తున్నాడు కిటికీలో నుంచి. ఎవడు? సౌలు గారు. ఆయన చూసి అంటున్నాడు, ఆయనకి అసలు సిగ్గు లేదు. ఆయనే అంటున్నాడంటే, మీలో ఎవడైనా పెహలవాన్ ఉంటే వాడిని కొట్టేస్తే నా రాజ్యంలో సగము నా కూతుర్ని ఇచ్చేస్తాడన్నాడు. సిగ్గు లేని ప్రకటన. నువ్వు ఇచ్చేయాల్సింది సింహాసనాన్ని ఇచ్చేయాలి ముందు. నీ మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళనో లేకపోతే నీ ఆస్తినో కాదు, ముందు నువ్వు ఇచ్చేసింది ఏంటో తెలిసి నీ సింహాసనం. నువ్వు అక్కడ ఉండడం దరిద్రం. అక్కడ నువ్వు అక్కడ దిగిపోతే అంత బాగుంటుంది. ఆయన చేసింది ఏంటంటే అక్కడ కూర్చున్నాడు, అక్కడ మాత్రం కూర్చుని ఎవడని ఉంటే వెళ్ళండిరా అని చెప్తున్నాడు. అలాంటి టైంలో క్యారేజీలు పట్టుకొచ్చాడు. ఎవరు? ఎంత ఎంత కామెడీ అంటే, ఇలా మిలిటరీ ఫుడ్ తింటున్నారు. ఎవరు? ఈ మిలిటరీ బ్యాచ్. ఎవరు? వీళ్ళే ఇస్రాయేల్ సైనికులు. వీళ్ళు మిలిటరీ అంటారు దాన్ని. మిలిటరీ ఫుడ్ మరలా గుడారాల్లో కూర్చుని గేమ్స్ ఆడుకుంటూ మిలిటరీ ఫుడ్ తినే సరిపోలేదని క్యారేజీలు ఇటు దగ్గర నుంచి తెప్పించుకుంటున్నారు. చూసారా? ఇంకేం యుద్ధం చేస్తున్నారు వీళ్ళు? ఏ యుద్ధం చేయలేదు కానీ మరలేళ్ళకి స్పెషల్ క్యారేజీలు. అది తెచ్చిన తర్వాత క్యారేజ్ ఇచ్చేటప్పుడు ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరికి? దావీదు గారికి. బాగా వినాలి, ఎక్కడ ఎలా స్పందించాలో మనకు అర్థమవుతుంది. దావీదుకి వినపడుతుంది, ఎవరు ఒక్కడు కూడా మీలో లేడంటే దావీదు అన్నాడు. వాడు ఏదో అంటున్నాడే, ఇందాక నుంచి వింటున్నాను, సైన్యములు కదిపోతే యెహోవాను వాడు తిరస్కరించుట నేను వినలేకపోతున్నాను, నేను ఎలానా అన్నాడు. ఎవరెవరు నువ్వు ఆగరా అన్నారు. ఎవరిని? దావీదు. నీ వయసు ఏంటి, నీ మాటలు ఏంటి, మేము ఇంతమంది లేము సీనియర్స్, మేమెందుకు గమ్మునున్నాం, నువ్వెందుకు రెచ్చిపోతున్నావు, నువ్వు మాట్లాడుకో అన్నారు. ఆ మాట ఈ మాట చెవిని పడి వాళ్ళ అన్న ఎలియాబు దగ్గరికి వెళ్ళిపోయిందో, మీ తమ్ముడు కాలు దువ్వేస్తున్నాడు రా, వాడు వెళ్తానంటున్నాడు చూడు ఒకసారి అంటే, ఆ రోజు ఎలియాబు వచ్చి అబ్రహాం దావీదుని ఏమని ఉంటాడు ఒకసారి ఊహించుకోండి సీన్లోకి. మరి దావీదు వెళ్ళరా అని పిలుచుంటాడు. దావీదు కళ్ళ ముందుకు వచ్చి నిలబడేసరికి ఎంత ఉంటాడండి, ఎంత, ఇంతే. ఇంత ఉండేసరికి ఆ రోజు అన్న ఎలా తిట్టుంటాడు ఒకసారి మీరు సీన్లోకి వెళ్ళండి. పుత్తుంతరా నీకు అసలు కెరలు తెచ్చో, తెచ్చుకుంటే మరి అది ఇచ్చిపో, మరలు ఇంకో మాట మాట్లాడావంటే నీకు మాట మర్యాద ఉండదు, పో నాన్న గొర్రెలు గాయని తిట్టుండాలి చెడమడ. కానీ ఒకరోజు అబ్రహాం దావీదు గారి యొక్క జీవన శైలిని ఒకసారి మీరు గమనించండి. అన్న ఊరకే తిడుతున్నాడు, మరలా పక్కకు పోయి అడుగుతున్నాడు, రాజుగారు గిఫ్ట్లు ఏమిస్తా అన్నారు అని అడిగాడు. రే నీకు అసలు చెప్పలేకపోతున్నావరన్న, ఆ మాట ఈ మాట అక్కడిక్కడ పడి ఎక్కడికి పోయిందో తెలుసా, రాజు చెవులోకి పోయింది. అన్న అనేక మార్లు తిట్టినా కానీ దావీదు మాత్రం బాగా వినండి. దావీదు ఒక్క మాట అయినా తన అన్నకి ఆన్సర్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకో చెప్పనా? ఒరే అన్న, గొడవ నీతో కాదు నాకు, మరి వాడితో. నువ్వు పోహే అనుకున్నాడు అన్నమాట. నీకు ఆన్సర్ ఇవ్వను నేను. మన భాషలో మాట్లాడుకుంటే నువ్వు నన్ను ఎంత తిడితే తిట్టు, నువ్వెన్ని అడిగినా అడుగు, గొడవ నీకు నాకు కాదు, మరి వాడికి నాకు. వాడికి నేను ఆన్సర్ చేస్తా, నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు తిట్టుకుంటే తిట్టుకో అనుకున్నాడు. భక్తులు ఎలా స్పందిస్తున్నారు చూడండి. మనం ఫైట్ చేయాల్సింది ఎవరితో తెలుసా? మనందరం కలిసి శత్రువుతో. మనం ఎవరితో ఫైట్ చేస్తున్నా తెలుసా? నీతో, నీతో నేను, నాతో నువ్వు. అందుకో సామెతుంది ఒక ఉదాహరణ ఏంటో తెలుసా? ఆ శత్రువు వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడట. ఇంటి ముందుకు వచ్చి చెప్పిన ఎవరే, మీలో ఎవడో లేడరా, మీ ఇంట్లో సరైనోడు అని అడిగాడు. అన్న అన్నాడు, ముందు నేను వెళ్తా అన్నాడట. ఏ నువ్వేటి వెళ్ళేది, నేను వెళ్తా అన్నాడు. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుని ఒకడు చంపుకుని చచ్చిపోయారు. బయట ఆడికి ఇంకా ఆడికి పనే ఉంది, ఇంకా చక్కగా ఇంటికి ధైర్యంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోరు, ఇంకా ఆయన చంపేవాడు ఎదిరించేవాడు ఎవడలేడు. ఈరోజు క్రైస్తవులారా మనం కూడా అలానే తయారైపోయాం. మనం కొట్టుకుంటున్నాం, శత్రువు బయట ఉండి నవ్వుతున్నాడు. శత్రువులు అంటే అన్ని జనులు కాదు నా ఉద్దేశం. శత్రువు అంటే ఎవరో తెలుసా? మన పోరాటము శరీర సంబంధమైనది కాదు. మనం పోరాటం చేయవలసిన దురాత్మల సమూహము, మనం ఎదిరించవలసిన దుష్టుణ్ణి, మన ఐక్యతే సాతానగాడికి పతనం.
మనం ఎప్పుడైతే కలిసి పోరాటం చేస్తున్నామో, సమాధాన పడుతున్నామో, సమాధానపరిచే మనమే లోకాన్ని శాంతింపచేయగలమన్నాడు మహానుభావుడు. అది మర్చిపోయాం మనం. సాతానికి బలం ఏంటో తెలుసా? క్రైస్తవులు క్రైస్తవులు కలిసి ఉండలేకపోవడం. ఆ రోజు దావీదు ఎంత చక్కగా స్పందిస్తున్నాడో చూడండి. నీకు ఆన్సర్ చేయను బ్రదర్, వాడి సంగతి చూస్తా. ఆ రోజు అబ్రహామును చూడండి, నీకు నాకు గొడవ కాదు బ్రదర్, మనం పోరాటం చేయవలసింది. అన్ని జనుల మధ్య మన సాక్షార్థంగా ఉండాలి, మనం బంధువులం కనుక గొడవ పెట్టుకోకూడదు అన్నాడు. అబ్రహాము స్పందించే విధానం గమనించండి, దావీదు స్పందించే విధానం గమనించండి, భక్తులను స్పందించే విధానం గమనించండి. ఈరోజు మనం స్పందించే విధానాన్ని నేర్చుకోండి. మరొక మంచి మాట, అదే ఆదికాండం 13వ అధ్యాయం, అదే ఆదికాండం ముగించుకుందాం. 13వ అధ్యాయం 8వ వచనం నుండి, కాబట్టి అబ్రహాము, మనం బంధుములం గనక నాకును నీకును నీ పశువుల కాపర్లకు కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల, నేను కుడితట్టుకు, నీవు కుడితట్టుకు వెళ్ళిన ఎడల, నేను ఎడమ తట్టునకు ఎల్లుదునని లోతుతో చెప్పగా. అక్కడ ఒక మంచి మాట ఉంది, ఈ దేశము అన్నాడు. ఏంటట? ఈ దేశము. నిజానికి ఆ దేశం ఎవరిది? లీగల్గా మాట్లాడుకుంటే అబ్రహాం గారిది. దేవుడు ఎవరిగా వాగ్దానం చేశాడు? అబ్రహాం గారికి. రిజిస్ట్రేషన్ ఎవరి పేరు ఉంది? అబ్రహాం గారిది. కానీ అబ్రహాం గారు ఏమంటున్నారు తెలుసా? ఇది నా దేశం అనలా, మరి ఈ దేశం. బ్రదర్, నీకు నచ్చిన భూభాగం తీసుకోవయ్యా అన్నాడు. నా దేశం అనలా, విడిపోయే మాటలు మాట్లాడట్లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఈ దేశము అన్నాడు. అంటే ఈ దేశము నీది నాది, మన ఇద్దరిది అన్నట్టు కలిపి మాట్లాడుతున్నాడు చూడండి. నీకు నచ్చిన భూభాగం తీసుకో. కానీ విచిత్రం ఏంటో తెలుసా? లోతు కన్నులెత్తు చూసేసరికి ఏదేను తోట వలె సొదోమో గొమొర్ర నాశనం చేయకమని వార్ధాన నది అంత చక్క పచ్చ కనబడుతుందట. ఆ భూభాగం నాకు కావాలని తీసుకున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అబ్రహాం ఎక్కడ ఫీల్ అవ్వలేదండి. మనమైతే ఎలా ఫీల్ అవుతాం? మంచివన్నీ వీడే పట్టుకెళ్ళిపోతున్నాడు, నాకేముంటుంది అని ఫీల్ అయిపోతాం. మనంతా సూక్ష్మంలో మోక్షం అన్నట్టుంటుంది మన ఎవరు, అందుకే మనం బాగుపడం. మనం వాళ్ళని చూడండి, వారి వ్యవహార శైలిని చూడండి. అన్ని వీడియో పట్టుకెళ్ళిపోతే ఎలా అని ముందు మనం వాటాలు వేసేసుకుని మిగిలిన ఏమైనా ఉంటే బ్రదర్స్ సిస్టర్స్కి ఇస్తాం. కానీ అబ్రహాం చూడండి, నీకు ఏది నచ్చితే అది తీసేసుకోరా, నువ్వు బాగుండు, గొడవలొద్దు అన్నట్టు. నువ్వే బాగుండు, నేనే తగ్గిపోతాను అన్నట్టు. తగ్గిపోవడం వల్ల ఏం జరగదండి, ఏం నష్టపోం. బైబిల్ సూత్రం ఏంటో చెప్పినా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు. ఇది బైబిల్ సూత్రం, ఇది ఇది అలవాటు చేసుకోండి, జీవితానికి మంచిది. అబ్రహాం తగ్గిపోతున్నాడు, నువ్వే బాగుండు, నువ్వే మంచివన్నీ తీసుకో, నువ్వే చక్కగా సుఖంగా ఉండు, గొడవలు పెట్టొద్దు, నేను తగ్గిపోతాను కదా, దయచేసి అన్నాడు. మంచివన్నీ తీసుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? అబ్రహాం నువ్వేం తీసుకున్నావయ్యా అంటే, అబ్రహాం ఏం తీసుకుంటాడు తెలుసా? మమ్రే అనే ప్రాంతాన్ని తీసుకుంటాడు. మమ్రే దగ్గర ఏముంది? బలిపీఠం కట్టాడు. మమ్రే దగ్గర ఏముందంటే ఏమీ లేదు. మమ్రే దగ్గర ఏముందో తెలుసా? దేవుని దర్శనం ఉంది. మమ్రే అంటే ఏంటో అర్థం తెలుసుకున్నా? దేవుని దర్శనము అని అర్థం. దేవుని దర్శనము అని అర్థం. నాకేం కావాలో తెలుసా? నాకు దేవుడు ఉంటే చాలయ్యా. ఈ ఆస్తులు వద్దు, ఈ భూభాగాలు వద్దు, ఏమీ వద్దు. ఈ సుఖ సౌఖ్యాలు వద్దు, ఏదైనా వరంలా కనబడి ఈ భూభాగాలు నాకు వద్దు, నాకు దేవుడు ఉంటే చాలనుకున్నాడు అబ్రహాం. అర్థమైంది ఆయనకి. తను మొదటున్న స్థలం నుండి ప్రయాణం చేస్తూ దేవుడిని వెతుక్కుంటూ పోతున్నాడు. దేవుడిని వెతుకుతూ పోతున్నప్పుడు నాకు దేవుడు ఉంటే చాలని మమ్రే అనే స్థలం దగ్గరకు వచ్చి గుడారం వేసి బలిపీఠం కట్టి దేవుని దర్శనాన్ని అందుకుంటాడు. అదే 14వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి చదవండి, 14వ అధ్యాయం 1వ వచనం. 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ యెహోవా అతనికి కనబడెను.
పదిహేనవ అధ్యాయం క్షమించండి, పదిహేనవ అధ్యాయం మనకి ఎక్కడ గుడారం వేసాడంటే పదమూడవ అధ్యాయం 18వ వచనంలో మమ్రే దగ్గర సింధూర వృక్షవనములో యెహోవాకు బలిపీఠం కడతాడు. 15వ అధ్యాయం 1వ వచనం, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శన మందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అబ్రహాముకి ఏమొస్తుంది? మమ్రే అనే ప్రాంతంలో దేవుని వాక్యము దర్శనం వస్తుంది. లోతుకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. లోతుకేం జరిగింది? కుటుంబ నాశనం జరిగింది. సుధుమ కుమారులా ఉన్న ప్రాంతంలో ఉన్న ఆ ఏదైన వనపు వాతావరణాన్ని చూశాడు తప్ప జరగబోతున్న నాశనాన్ని చూడలేకపోయాడు. నాకు ఇవి ఉంటే చాలనుకున్నాడు తప్ప నాతో దేవుడు ఉన్నాడా లేదా అంచనా వేసుకోలేకపోయాడు. అంచనా వేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది లోతు కుటుంబంలో. అబ్రహాముకు అనుభవం వచ్చింది, నాకు కావాల్సింది బహుమానాలు కాదు, నాకు కావాల్సింది లౌకికమైన దీవెనలు కాదు, నాకు కావాల్సింది దేవుని దర్శనం అనుకున్నాడు. అందుకే అబ్రహాము జీవితంలో నిమ్మలమైన వాతావరణం కనబడుతుంది. అబ్రహాము జీవితంలో దేవుని వాక్యం దర్శనమిస్తుంది. ఆ వాక్యం దర్శనం ఇచ్చినప్పుడు అబ్రహాము జీవితం ఎలా నడిపించుకోవాలో అర్థమవుతుంది. సమస్య వచ్చినప్పుడు సూత్రం ఏంటో చెప్పినా అవసరమైతే తగ్గిపోండి, అదే సూత్రం. పరిస్థితులు దేవునికి అప్పగించేయండి, అదే సూత్రం. మీరేదో అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయకండి, అదే మీ జీవితానికి లాభం. మీ డంబపు ప్రదర్శన మానేసేయండి. మీరు కీడు చేయకపోవచ్చు, మీకు కీడు జరగచ్చు, అయినా మీరు తగ్గండి, తప్పేం కాదు. దేవుడు మీ పక్షాన్ని వచ్చి నిలబడతాడు. అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సిందే, దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సినది. సౌలు తరుముతున్నాడు 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 పల్లెత్తి మాట అన్నాడు దావీదు? నో. ఎందుకో చెప్పనా, నువ్వు అభిషేకించబడినవాడు, నీతో నాకు గొడవ ఏంటి? నువ్వు దేవుని సేవకుడివి, నీకు నాకు కాదు ఫైట్ అన్నాడు. నేను కొట్టాల్సిన దాన్ని చేయలేను తప్ప నిన్ను కాదన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సింది అదే. క్రైస్తవులారా, మీరు మీరు కొట్టుకోవడం మానేసేయండి, మీరు మీరు పోట్లాడుకోవడం మానేసేయండి. ఎదుటివానికి ఎలా బుద్ధి చెప్పాలో కనీసం బైబిల్ సారం తెలిస్తే అర్థమవుతుంది. ఎదుటి వారికి ఎలా సమాధానం చెప్పాలో మన ఐక్యత నేర్పిస్తుంది. అది ఉండడం మంచిది. సోషల్ మీడియాలో ఏ రంగం చేయడం మానేసేయండి, సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకోవడం మానేసేయండి. అవసరమైతే ఎదుటివాడు క్రైస్తవుని అంటున్నప్పుడు క్రైస్తవుడికి సజెషన్ ఇవ్వండి, బ్రదర్ మనం తగ్గిపోవడం మంచిది అని. తగ్గిపోవడం వల్ల నష్టమేమి లేదండి, అక్కడే మనం క్రైస్తవులని చెప్పబడతాం. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మూర్ఖుడికి నోరు మూయించాలి కదండి, వాడు జ్ఞానం అనుకుంటాడని సామెతల్లో ఉంది కదా అనుకోవచ్చు. ఒకసారి ఆ మాట చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 4-5 వచనాలు, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 4-5 వచనాలు. మూర్ఖునకు ప్రత్యుత్తరం ఇయ్యకము ఇచ్చిన ఎడల నీవునో వాణ్ణి పోలి ఎందువు. ఏమంటున్నాడు? మూర్ఖునికి నువ్వు సమాధానం చెప్పు. ఒక మూర్ఖుడు అరుస్తాడు, వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, వాడికి ఇష్టం వచ్చినట్టే ఆలన్ చేస్తాడు, గిలి చేస్తాడు, గేలి చేస్తాడు, నేను లేనిపోయిన మాటలను రెచ్చగొడతాడు. నువ్వు వాడికిలా అరవాల్సిన అవసరం లేదు. ఈరోజు క్రైస్తవులు ఎక్కువ మంది చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? ఎవడో బూతులు మాట్లాడతాడండి, మనవాళ్ళు మాట్లాడుతున్నారు బూతులు. ఎవడో ఏదో అంటాడు, మనవారు బూతులు మాట్లాడుతున్నారు. వాడు ఏదో రెక్లెస్గా కామెంట్ చేస్తారు, మనవారు రెక్లెస్ కామెంట్లు పెడుతున్నారు. ఏది వాడికి నీకు తేడా? వాడికి నీకు ప్రత్యేకత తెలియొద్దా? వాడు అంటాడు, చెప్పాల్సిన అవసరం లేదు కానీ సందర్భం వచ్చింది చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నేను ఏదో అన్నానని మా మమ్మీని తిట్టాడు. వాడు ఎవడు దారుణంగా అండి, కర్నూలు డిస్టిక్ అనుకుంటా. వాడు ఉపయోగించకూడని భాష ఉపయోగించి వాడు ఏమన్నా తెలిసే నన్ను రెచ్చగొట్టడానికి, నువ్వు అనకూడదు కానీ మీ డాడీకే నువ్వు పుడితే, తాలిగట్టిన ఆ భార్యకే నువ్వు పుడితే మాతో డిబేట్కి రారా అన్నట్టు. అంటే ఇంకా వాడు ఎంత వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించాడు నేను చెప్పలేను. మైక్లో మరి ముఖ్యంగా ఇలా మాట్లాడడం సంస్కారం కాదు. అప్పుడు నేను ఒకే ఒక్క మాట అన్నాను, నీకు తల్లిలు తెలియట్లేదు కదా, నాకు తెలుసు, నీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలని మీ తల్లిదండ్రుల కొరకు నేను ప్రార్థన చేస్తా అన్నాడు. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నా అన్నాడు. అవును బ్రదర్, నాకు సిగ్గులేదు అన్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను దీవించుగాక అన్నాడు. మరలా నెక్స్ట్ కామెంట్ పెట్టలేదు వాడు. నేను అలాగనేసరికి పెట్టలేడు. నిజమైన మనసున్న వాడు ఎవడు పెట్టలేడు. మిమ్మల్ని తిట్టేవాడిని ఒకే మాట అనండి, బ్రదర్ మిమ్మల్ని దేవుడు దీవించాలనండి. ఎవడు అనలేడండి. గాంధీ గారు నేర్పించింది అదే, యేసుక్రీస్తుని చూసి.
మనం నేర్చుకోవాల్సింది అదే. మనం తిడుతున్నారా, మనం దుమ్మెత్తిపోస్తున్నారా, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అనంటే నేను అదే పెడతాను కామెంట్. నన్ను ఎవడైనా తిట్టాడు అనుకోండి, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, మీ కుటుంబం బాగుండాలి. నెక్స్ట్ కామెంట్ ఏమి ఉండదు. ఆ నెక్స్ట్ కామెంట్ పెట్టండి, ఇంకా ఆడికి అంత పనికి మాలడం లేడని దాని అర్థం. పెట్టరు కూడా. అంత దారుణంగా తిట్టే వాళ్ళు మనసులో మార్చ, వాడేదో మా మమ్మీని అన్నాడు, నేను వాళ్ళ మమ్మీని అంటే వాడికి నాకు తేడా లేదు. వాడేదో నా కుటుంబాన్ని అన్నాడు, నేను ఆ కుటుంబాన్ని అంటే వాడికి నాకు తేడా లేదు. వాడు మూర్ఖుడు, వాడికి వాక్యం తెలియదు. అటు వారు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు సిగ్గు. కానీ మన క్రైస్తవులు అని పిలువబడుతున్నప్పుడు వారికిలా మనం ఉండకూడదు. అదే చెబుతున్నాడు సామెతలు. మూర్ఖుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వాడికి సమాధానం ఇస్తే వాడికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. అయితే కిందకు వచ్చేసరికి కాంట్రవర్సీ ఒకటి కనబడుతుంది. కింద చదవండి ఒకసారి. వాడి మూఢత చొప్పున వాడు తన దుష్టికి జ్ఞానం అనుకుని, కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు, పైనేమో వాడికి సమాధానం చెప్పొద్దు అంటున్నాడు. కిందకు వచ్చేసరికి వాడికి సమాధానం చెప్పు, లేదంటే వాడేదో జ్ఞానం అనుకుంటాడు అంటున్నాడు. ఇదేంటి, ఇదే మనకు తెలియాల్సింది. పైనేమో వాడికి ఉత్తరం ఇయ్యొద్దు అంటున్నాడు. కిందకు వచ్చేసరికి వాడికి ఉత్తరం ఇయ్యి, పైనేమో ఉత్తరం ఇస్తే వాడికి నీకు తేడా లేదన్నాడు. కిందకు వచ్చేసరికి వాడికి నువ్వు ఉత్తరం ఇవ్వకపోతే, వాడికి సమాధానం చెప్పకపోతే వాడు ఏదో జ్ఞానం అనుకుంటాడు అన్నాడు. ఈ సమాధానం ఎలా చెప్పాలి? ఇదే మన కొరత నిబంధన నేర్పించింది పేతురు రాసిన పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 ఏలయనగా మీరు ఇట్టు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖును నోరు మూయిట దేవుని చిత్తము. మూర్ఖుని నోరు ఎలా మూయించాలట? యుక్త ప్రవర్తనతో మూయించాలి. వాడు ఏదో అరిచాడని నువ్వు వరొద్దు అంటున్నాడు. మరి మూర్ఖుడు నోరు ఎలా మూయించాలంటే నీ మంచి ప్రవర్తనతో వాడు నోరు మూయించు. ఆ రోజు సొలొమోను కోరుకున్నది, ఆ రోజు దేవుడు పాత నిబంధన నుంచి కోరుకుంటుంది, కొత్త నిబంధనలో పెద్ద ఆయన పేతురుతో రాయిస్తున్నది ఏంటో తెలుసా? ఇదిగో మీ ప్రవర్తన మూర్ఖులు నోరు మూసుకోవాలి. నిన్న అన్నాడా, వాడు నోరు మూసుకోవాలి. అనవసరంగా వీడిని అన్నాను రా అని. క్రైస్తవులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన నూతన సాధకం ఏంటో చెప్పనా? మనం తగ్గి మాట్లాడడం చాలా ఉత్తమం. మనం ఎక్కడే మాట్లాడాలో నేర్చుకోవడం చాలా అవసరం. మరొక విలువైన సంగతి, మీరు తగ్గడం వలన దేవుని యొక్క దీవెన మీకుంటుంది. మీకు మీరే పగ తెచ్చుకుంటే దేవుడు కలగజేసుకోవాల్సిన అవసరతే ఉండదు. అందుకే సీక్రెట్ ఏదన్నా ఉంది అంటే గొడవ జరుగుతున్నప్పుడు మీరు సైలెంట్ అయిపోండి. నీ గొడవ వ్యాజ్యం ఆడడానికి ఆయన దిగిపోతాడు. అంత బలం నీకు కావాలంటే సూత్రం ఒక్కటే, అనేవాడిని అన్నేవాడిని మీరు దీవించండి, అనేవాడిని అన్నేవాడిని దీవించండి. అవసరం అయితే భోజనానికి ఇంటికి వెళ్ళండి, అది రోజు భోజనానికి రండి ఇంటికి అండి. ఆవిడ బైబిల్ ఏమో తెలిసి వాడు ఆడి తల మీద అంటే ఏం పోచేస్తావట? నిప్పులు. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని తిట్టేవాళ్ళని తిట్టకండి, మిమ్మల్ని అనేవారిని ఏమనకండి, వాళ్ళని ప్రేమించండి, వాడిని పిలవండి అవసరం అయితే భోజనానికి రమ్మనండి. అయినా నీ మీద కుట్రలు పండుతున్నాడు, అయినా నీ మీద లేనిపోని యాజ్యం ఆడాలనుకుంటున్నాడా, దేవుడు దిగుతాడు వాడి మీదకి రౌద్రముతో వస్తాడు. దేవుడు రౌద్రముతో దేవుడే కలగ చేసుకున్నాడు అనుకుని వాడు సంగతలంగా అంతే. ఇక అలాంటి గురికి వాడు కాకూడదని మనం నేర్పించాల్సింది. మీ యుక్త ప్రవర్తనతో వాడు మూర్ఖుడి నోరు మూయించండి, తప్పు చేశారని వాడికి అర్థం కావాలి. అబ్రహాము నేర్చుకుంటున్నది అదే. ఇంకా మనకు అర్థం కాకపోతే, ఇంకా మన కళ్ళుకి గుడ్డుతనం కలిగితే ఒకసారి కలవర గిరిపై యేసుక్రీస్తు వారి ఆవరించిన శైలిని చూడండి. దారిలో అనేక మంది పోతూ నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగవయ్యా అన్నారు. ఇంకా మనకు పట్టకపోతే ఆయన ముఖం మీద ఉమ్మేశారండి, సరిపోతాడు ఎవడైనా వేయడానికి, అయినా ఏమనలేదు. ఆయన పిడుగుద్దులు గుద్ది నిన్ను ఎవడు గుద్దాడో చెప్పవయ్యా అన్నాడు. ఆయనకి తెలియదా, చూడకుండానే హృదయ రహస్యాలు చెప్పగలిగిన వాడు, అది చెప్పలేడు, ఆయన మాట్లాడలేదు. లేనిపోని గిలి చేశారు, లేనిపోని హేళన చేశారు, ముండ్ల కిరీటం పెట్టారు, అంగీలు విప్పారు, గోనె వస్త్రాలతో తొడిగించారు, ఎరుసలేమి ఈదుల్లో తీర్చుకుపోయారు. భయంకరమైన ఆయన్ని లేనిపోని బాధకు గురి చేశారు, హేళన చేశారు, జోకులు వేసుకున్నారండి ఆయన మీద, నడి సమాజంలో నిలబెట్టి నేను కొట్టింది ఎవడ చెప్పుకో అని. ఆయన ఆయన మాట్లాడలేదు. ఆయన మౌనమే ఆరో తర్వాత ఏమైందో తెలుసా? అనేకులకు సమాధానమైంది. ఆయన ఎందుకు స్పందించలేదు? ఆయన అక్కడ మౌనంగా ఉండాలి. అందుకే పేతురు గారు మనకేమి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఆయన 33.5 జీవన శైలిని పేతురు రాసిన మొదటి పత్రిక 3:3 పేతురు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. 3:23 నుండి 2:23
ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. పేతురు గారు ఒక మంచి మాట రాశాడు, ఏమన్నాడు? బెదిరించక అన్నాడు. తను దూషించేవారిని ఏం చేయలేదంట? ఆయన బెదిరించలేదు. ఎందుకు ఆ మాట వాడుతున్నారు తెలుసా? ఒరే, నిజానికి మనమైతే ఉండదు, ఒరే ఇప్పుడు నన్ను ఇలా చేస్తున్నావు కదూ, నెక్స్ట్ సెకండ్ కమింగ్లో చూసుకుందాం ఇద్దరం అనలేదు ఆయన. మనమైతే అంటాం అక్కడ, ఈరోజు నన్ను ఎలా అంటున్నారు కదూ, రే మీ సంగతి చూస్తా అంటాం మనం. ఇలాంటి ఇండైరెక్ట్ బెదిరింపులు ఆయన చేయలేదు. ఆయన దూషిస్తున్న వారిని బదులు దూషించలేదు, ఆయనను బాధిస్తున్న వారిని బదులు బాధించలేదు. ఏ విధముగా వారికి ఎదురు సమాధానం చెప్పాలా? ఎవట్నాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకును. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని. ఇప్పుడు మీ ఆత్మలకు కాపరయు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని చూడండి, సిలువ ఎక్కడానికి సిద్ధమవుతున్న ఆయన జీవన శైలిని చూడండి. ఆయన ఎలా అయితే ఉన్నాడో మీరును అలానే ఉండండి అంటున్నాడు. ఆ రోజు పురుషులకు చెబుతున్నాడు, కిందకు వచ్చేసరికి స్త్రీలకు చెబుతున్నాడు. ప్రతి విశ్వాసి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన వ్యవహరించిన జీవన శైలిని మనం అలవాటు చేసుకోవాలి. నన్ను అడిగితే యేసుక్రీస్తు వారు కోపపడడానికి అర్హత కలిగిన వాడండి. కోపపడడానికి అర్హత లేని వారు ఎవరో చెప్పినా నువ్వు నేను, ఆయన మన కోపం ఎక్కువ. కోపపడడానికి అర్హత ఉన్నా ఆయన కోపపడలేదు, బదులు దూషించలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనం ప్రపంచానికి శాంతి సమాధానం తెచ్చింది. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఏమన్నాడు తెలుసా? మీరు లోకాన్ని సమాధానపరచండి అన్నాడు. సమాధాన పరుస్తున్నాం మనం? సంత వీధుల్లో పిల్లను గ్రోవులు కూర్చున్నప్పుడు పిల్లకాయలు ఎలా అయితే గోళ చేస్తారో అలా చేస్తున్నామండి ఈరోజు క్రైస్తవులం అందరూ. ఎంత అల్లరి చేయాలి అంత అల్లరి చేస్తున్నాం మనం. అందుకే క్రైస్తవులారా గమనించుకోండి, మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎట్లా అయితే నడుచుకున్నాడో మనం అట్లా నడుచుకోవాలి. అబ్రహాం ఎలాంటి విలువనైతే పాటించాడో మనం అలాంటి విలువను పాటించాలి. ఇలాంటి మెలకు మనకుంటే కుటుంబాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటాయి, క్రైస్తవ్యం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. క్రైస్తవులే బాగోలేకపోతే సమాజాన్ని బాగు చేయడం అసాధ్యం. మరొక మంచి రిఫరెన్స్ చూసి ముగించుకుందాం. పిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి తన్ను తానే రుక్తినిగా చేసుకుని జీరో అయిపోయాడు అంటుంది ఆయన. మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే, ఎంతగా యేసుక్రీస్తు వారు దిగిపోయారు చెప్పనా? తన్ను అప్పగించడానికి ఎవడైతే పొంచి ఉన్నాడో వాడి పాదాలు కూడా చివరి రాత్రి కడిగారు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంతగా తగ్గిపోయాడు ఆయన. మనల్ని ఎవరు హింసిస్తున్నారో మనకు తెలుసు, మనల్ని ఎవరు బాధ పెడుతున్నారో మనకు తెలుసు. నువ్వు పాదాలు కడగాల్సిన అవసరం లేదు కానీ వారిని ప్రేమించు. క్రైస్తవం ఏమి నేర్చుకుందంటే ఆయన పాదాలు కడిగారు కనుక మేము పాదాలు కడదాం. ప్రాక్టికల్ దించేశారు తప్ప సారం మర్చిపోయారు. ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించాడు ఇలా తగ్గించుకోవాలని. ప్రాక్టికల్ చేయమని లేదు ఆయన. ఇక్కడ కాళ్ళు కడిగాడు కనుక మనం కాళ్ళు కడగమని కాదు, అంతగా తగ్గించుకోండి సహోదరుని ప్రేమించడంలో అని, అది దాని అర్థం. అందుకే ఆయన ఎంతగా తగ్గిపోయాడు అంటే దాసుని స్వరూపం మనం గుర్తించలేనంతగా మానవాళ్ళతో కలిసిపోయాడండి. అంతగా ఆయనే దిగిపోయాడంటే ఇంకా మనమెంత దిగిపోవాలి? ఏ విధముగా నిలబడి మాట్లాడడానికి అర్హత లేని వారు మనం. ఏ విధముగా మంచి సూత్రాలు కూడా మాట్లాడడానికి మంచి జీవితాలు కాదు మనవి. అయినా మనకెందుకంటే డంబం, మనకెందుకంటే ఎదుటి వారు నిందించి మాట్లాడడం? మనం ఏమైనా ఉత్తములమా? మనం ఏమైనా గొప్ప ఘనాపాఠులమా? కాదు కదా. మనమే కృపగల ఆత్మచేత కృపచేత రక్షింపడిన వారం, మిగిలిన వారిని ఎందుకు దూరం చేయడం? అందుకు అర్థం చేసుకోండి, మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. ఏ మాట మాట్లాడితే ఖ్యాతి కలదో, ఏ మాట మాట్లాడితే మేలు కలిగినదో, ఏ మాట మాట్లాడితే ఆరోగ్యం కలిగినదిగా ఉంటుందో, అవన్నీ ఆలోచించి మాట్లాడండి. మీ కుటుంబాల్లో కూడా,
మీ తప్పు లేకపోయినా తగ్గిపోండి, మీ అత్త మిమ్మల్ని హింసిస్తున్నా పర్వాలేదు తగ్గిపోండి, మీ భార్యని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు తగ్గండి, ఒకరోజు నీకు మంచి సమాధానం వస్తుంది. మీ తీర్పులు మీరు తీర్చుకోకండి, మీ జడ్జిమెంట్లు మీరు చేసుకోవద్దు, మీ కొలతలు మీరు కొలుసుకోవద్దు, దీనివల్ల మనకు నష్టం జరుగుద్దు. అబ్రహాము శూన్యకాలంలో జరిగిన ఆ నష్టం ప్రపంచం మరలా పూడ్చుకోలేకపోయింది. మన జీవితంలో జరిగే తప్పులు మన పిల్లల పిల్లలకి సమాధానం కాదు కదా, శిక్షను తీసుకొచ్చి పెడతాయి. జాగ్రత్త, సమాధాన పడండి, సమాధాన పడండి. సమాధాన పరచేవారు ధన్యులు. గాడ్ బ్లెస్ యూ. రేపు నేర్చుకుందాం, త్వరగా రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అవును తండ్రి, క్రైస్తవులుగా మీ కుమారుని యొక్క సారూప్యత కలిగిన వారుగా తండ్రి, సమాజంలో మేము ఎలా వ్యవహరించాలో తెలిసి తెలియక తండ్రి మా మాటలు క్రైస్తవ్యాన్ని చెడగొడుతున్నాయి తండ్రి. అవును తండ్రి, మా ఆహారం మేము చంపుకొనక తండ్రి ఒకరి మీద ఒకరి మేము దుమ్మెత్తి పోసుకుంటూ శిలువ త్యాగం మర్చిపోయి తండ్రి ఆయన ఎందుకు వచ్చాడన్న బాధ్యతను మేము మరచి ఈ చిల్లర గొడవలకు పెద్దపీట వేస్తూ తండ్రి అనుజను ఎదుట ఏలనకరమైన కార్యములు చేస్తూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకుంటూ తండ్రి, ఎక్కడ సమాధాన పడాలో ఎక్కడ నేర్చుకోవాలో తెలియక తండ్రి అనుజనులు ఎదుట ఏదుగా చేసుకున్న తండ్రి, మమ్మల్ని మేము తండ్రి అవమానపరచుకోవడమే కాకుండా మమ్మల్ని మేము నాశనం చేసుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నాం. వాటి నుండి మెలుకును మాకు నేర్పించినందుకు మీకు నిండు వందనాలను తెలియజేస్తూ తండ్రి, ఈ మాటలు ఎందరు రుచించాయో నాకు తెలియదు కానీ తండ్రి హృదయాలు ఎరిగిన దేవా, ఒకసారి వారు ఎన్నోళ్ళని మనసు కలిగిన వారుగా ఉంటే ఒకసారి ఈ మాటలు వారికి జ్ఞాపకం చేయండి. వారు ఏ కార్యములు చేయాలో ఏ మేలుకరమైన సంగతుల కొరకు ఆలోచించాలో వారికి నేర్పించండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మెలకు కలిగి క్రైస్తవ్యానికి వారు చేయవలసిన పాత్ర ఏంటో గుర్తు చేయండి తండ్రి. వారు వ్యవహరించవలసిన శైలిని వారికి నేర్పించండి. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జీవితాల్లో ఏవైతే లోటులు ఉన్నావో మీకు తెలుస్తండి, వాటిని పోర్చండి. మరి ముఖ్యంగా స్థానిక దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి. వారి సంఘాలను అభివృద్ధిపరచండి. ఆధ్యాత్మిక తండ్రి ఆరోగ్యకరమైన వాతావరణంలో వారిని నడిపించండి తండ్రి. తండ్రి ఇంకా మరిన్ని సంగతుల ద్వారా మేము మాట్లాడుకొని మా జీవితాన్ని మరింతగా తండ్రి మీ ఎదుట ఉద్ధరించుకోవడానికి మీ ఎదుట నిలబెట్టడానికి తండ్రి మీరు కూడా రేపు మా ఎదుట మీరు మాట్లాడతారని ఎదురు చూస్తూ తండ్రి మీరు మాతో కలిసి ఉంటారని ఆశిస్తూ మరి ముఖ్యంగా తండ్రి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తుండగా ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీ తోడును అనుగ్రహించండి. మరల మేము తిరిగి కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఈ మాటలు ఎవరికైనా నొప్పించి ఉంటే తండ్రి వారు మమ్మల్ని శత్రువులుగా భావించక తండ్రి వారి యొక్క తప్పును వారు అర్థం చేసుకోవడానికి తండ్రి వారి జీవితంలో తండ్రి మీ ఎదుట మెలుగు కలిగి బ్రతకడానికి వారికి కావాల్సిన ఆత్మను దయచేయండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును అనుగ్రహించండి తండ్రి. తెలిసి తెలియక వారి సంఘానికి కీడి చేసేవారుగా ఉంటారు తండ్రి. అట్టి భయంకరమైన పరిస్థితి నుండి వారిని తప్పించండి. కృపగల ఆత్మచేత వారిని నడిపించండి తండ్రి. అందరినీ మీ పాదాల చింతను విడిచిపెడుతూ మళ్ళా కలిసి మేము మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని ఇస్తారని అర్థిస్తూ ఇచ్చిన ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.